నమస్తే, మీరు చూస్తున్నారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మం జిల్లా మొదిగొండ మండలం యడవెల్లి గట్టుపై మే 22 నుంచి 26 వరకు నిర్వహించనున్న స్వయంభూగా వెలసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు జయ జయ ధ్వానాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లు దేవాలయం వంశపార్య ప్రధాన అర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు సాయి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. 22న స్వామివారు గట్టు మీదకు చేరుకుంటారు అని, అనంతరం పెళ్లి కుమారుని చేయట, 23 సాయంత్రం డోలా ఉత్సవం ఎదుర్కోలు, స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 24 తెప్పోత్సవం, 25 పూర్ణాహుతి చక్రవర్తి, 26 దొంగల తోపు ఉత్సవంతో స్వామివారి గ్రామానికి చేరుకుంటారని వివరించారు. ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు హాజరవుతారని ఆయన ప్రకటించారు. తల్లంపాడు, ముదిగొండ, మేడేపల్లి మార్గాల మీదుగా యడవల్లి గట్టుకు చేరుకోవచ్చు అని ఆయన తెలిపారు. 22 నుండి 26 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని, భక్తులు దాతలు ధన కనక ధాన్య వస్తు రూపేణ సహకరించాలి అని అర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు కోరారు. కళ్ళ కావాలి. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహప్ర మహారాజుకి. ఈరోజు 22వ తారీఖు బుధవారం, వార్షిక బ్రహ్మోత్సవ సందర్భంగా స్వామివారు ఈరోజు గట్టి మీదకి బయలుదేరుతున్నారు. ఇప్పుడు స్వామివారు పుట్టినరోజు ఇవాళ. అది కాకుండా మళ్ళీ పెళ్లి కొడుకును కూడా ఈరోజే చేస్తాం. ఇప్పుడు గట్టి మీదకి పోయిన తర్వాత ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామివారి యొక్క స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. కావున నాంది బలికామ ఇప్పుడే గోపూజ ఈ యొక్క కార్యక్రమాలతో పాటు ఈ యొక్క భక్తులు, మేళగాళ్ళు, బోయిలు, సాకళ్ళు మేమంతా కలిస్తేనే ఈ యొక్క సేవ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొనేటువంటి భక్తుల్లో భాగంగా వీళ్ళు. తదుపరి కార్యక్రమం సాయంకాలం 6 గంటలకు 6:30 ధ్వజ ఆరోహణ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ముందుగా గణపతి పూజ, అంటే విశ్వక్సేన ఆరాధన, నవగ్రహారాధన, పుణ్యావాచన, వాస్తు పూజ, తదుపరి గరుడ పటము. ఈ యొక్క గ్రామంలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సంతాన లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఆ యొక్క గరుడ ప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళకి సంతాన భాగ్యం కలిగినట్టుగా ప్రతి సంవత్సరం కనీసం తీసుకున్నటువంటి గరుడ ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళలో 80% అందుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు ప్రతి సంవత్సరం వచ్చి మళ్ళీ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏదో ఒక మొక్కులు తీరుస్తూ ఉంటారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వవలసిందిగా మరి తెలియజేస్తూ, గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా దైవ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జబర్దస్త్ టీవీ వారికి, శ్రీనివాసరావు గారు కానీ వారి యొక్క మీడియా వారు అందరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుగాక అని చెప్తూ స్వామి జై లక్ష్మీ నరసింహ మహారాజుకి ఒకసారి వీళ్ళని కూడా Yeah.
అంటే.